బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ ఈ రెండు సినిమాలు చూసి ప్రేక్షకులకు బాహుబలి 3 కూడా ఉంటే బాగుండును అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి ఆ సినిమాలో నటించిన వాళ్లకు, మూవీ తీసిన వాళ్లకు బాహుబలి 3 పై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తే షాక్ కొట్టించేక మారదు. బాహుబలి 3 అంటే మనకు బాగానే ఉండొచ్చేమో, కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గుబాటి రాణాలు ఒక టీవీ షోలో పాల్గొనిగా బాహుబలి పాత్రధారి ప్రభాస్ కు ఫోన్ కాల్ చేశారు. ప్రభాస్ తో బాహుబలి 3 గురించి రాజమౌళి ప్రతిపాదిస్తూ బాహుబలి 3 గురించి డిస్కషన్ చేద్దామన్నాడు. అంతే, ఒక్క దెబ్బకు షాక్ తినేసిన ప్రభాస్ అమ్మనీయమ్మ అంటూ నవ్వేశాడు. ఫోన్ కాల్ కావడంతో ఈ రియాక్షన్ పై ప్రభాస్ ఫీలింగ్ చూసేందుకు అవకాశం లేకపోయినా, రియాక్షన్ వచ్చిన స్పీడ్, వచ్చిన తీరు చూస్తే మాత్రం ప్రభాస్ ఎంతగా షాక్ తిన్నాడో అర్థమవుతుంది. ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి రాజమౌళి రాణాలు ఉన్నపళంగా పళ్ళున నవ్వేశారు. మరి బాహుబలి 2 భాగాల కోసం 5 ఏళ్లు కేటాయిస్తే ఇప్పుడు బాహుబలి 3 అనగానే దానికోసం ఎన్నేళ్లు పడుతుందో అనే ఆలోచన వచ్చి షాక్ లో అలా మాట్లాడేయడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా.